here we go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వాల్. నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు స్మార్ట్ వాల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ వాచ్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ మీద ట్యాప్ చేయండి. సో నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం నార్మల్గా వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కువగా వాట్సాప్ యూజ్ చేసే వారికి ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో అప్లికేషన్ పేరు వచ్చేసి వాట్స్ టూల్స్ అండ్ ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేశాక యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ టు ఎమోజీ టెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యువర్ టెక్స్ట్ అని ఉంది. సో అక్కడ మీ నేమ్ టైప్ చేయండి. సో ఇప్పుడు స్మార్ట్ అని టైప్ చేశాను. సో ఇక్కడ ఎమోజీ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఎమోజీ సింబల్ ఇవ్వండి. సో గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడవచ్చు స్మార్ట్ వరల్డ్ అని వచ్చింది. అండ్ ఇలా మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్లో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ రిపీటర్. సో మీరు ఏదైనా మెసేజ్ని ఒక సారీ అనే మెసేజ్ ఉంది, సో దాన్ని ఒక 100 టైమ్స్ పంపించాలనుకోండి, టైప్ చేయకుండా యాప్ ద్వారా ఈజీగా పంపించచ్చు. సో ఇప్పుడు సారీ అని టైప్ చేశాను. సో ఇక్కడ 100 అని టైప్ చేశాను. ఇక్కడ రిపీట్ అని ఉంది, రిపీట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారు రిపీట్ అని మీద క్లిక్ చేయగానే ఇక్కడ 100 టైమ్స్ సారీ అనేది వచ్చింది. సో ఇలా మీ ఫ్రెండ్స్కి ఊకే టైప్ చేయకుండా ఈజీగా యాప్ ద్వారా పంపించచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ న్యూ లైన్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఆన్ చేసి రిపీట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా లైన్ వేజ్లో మనకు మనం టైప్ చేసిన మెసేజ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ మెసేజ్ అని ఉంది. సో మనం ఒక ఫ్రెండ్స్తో చాట్ చేయాలనుకుంటున్నాం, కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంది, వాళ్ళ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంది కానీ వాట్సాప్లో చాటింగ్ చేయలేదు. సో అలా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. సో అలా చాట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వస్తే ఇక్కడ బ్లాంక్ టెక్స్ట్ మెసేజ్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి 10 మీద ఉంది, ఇక్కడ 10 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 5 మీద క్లిక్ చేయగానే 5 టైమ్స్ అనేది ఎక్కువ వెళ్తుంది. సో ఇట్లా బ్లాంక్ పేజ్ అని అయితే వెళ్తుంది. సో 15 మీద క్లిక్ చేశాను. సో ఇలా బ్లాంక్ పేజ్ అని అయితే సెండ్ చేయొచ్చు. సో సెండ్ చేసి ఫన్నీగా ఫ్రెండ్స్తో ఇట్లా ఆడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ సేవర్. సో ఇది వచ్చేసి మీకు నార్మల్గా తెలుసు, మనం వాట్సాప్లో ఉన్న స్టేటస్ అనేది సేవ్ చేస్తుంది. సో నార్మల్గా మనం ఫ్రెండ్స్ ఎవరైనా స్టేటస్ బాగుంటే సో అది సెండ్ చేయాలి ఇది సెండ్ చేయాలని చెప్పకుండా యాప్ ద్వారా ఈజీగా మన వాళ్ళ స్టేటస్ అది మనం సేవ్ చేసుకొని మనం వాట్సాప్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.